అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. ఏపీ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని అన్నారు. భూ కేటాయింపు, ఇతర అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉన్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి సన్నాహాలకు సిద్ధమవుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ అంశం కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో జోన్ ఆఫీస్ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లుగా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో భూముల అంశంలో అభ్యంతరాలపైన కూటమి సర్కార్తో చర్చించామని, ఇప్పుడు జోన్ ఏర్పాటుపై పూర్తిగా అడ్డంకులు తొలగినట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు. జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఏపీ ప్రజల ఆశలు త్వరలో నెరవేరబోతున్నాయని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే నాటి నుంచే కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో ఆలస్యం కావడం, దీంతో రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతూ వస్తోంది. కేంద్ర మంత్రి చేసిన తాజా ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కళ. జోన్తో పాటు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఇక్కడి వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తమ ప్రాంత ప్రతినిధి క్యాబినెట్లో ఉండటం, టీడీపీ కూడా జోన్కు అనుకూలంగా ఉండటంతో వీలైనంత త్వరగా దక్షిణ కోస్తా జోన్ ప్రారంభమవ్వాలని ఆశిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.